ఎవర్ని కదిలించినా ఎవరితో మాట్లాడినా సాయిచంతో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమవుతున్నారు చాలా మంది ఆయన తోటి స్నేహితులు గాని ఆయనతో పాటు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు గాని అలాగే ఆయన ఆయన స్వగ్రామస్తులు గాని ఎవర్తో మాట్లాడినా ఒకటే మాట సాయిచంద్ మన మధ్య లేరు అంటే ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం మనతో ప్రముఖ సింగర్ స్వర్ణక్క ఉన్నారు ఆమె సాయిచంద్తో కలిసి ఎన్నో వేదికల్లో ఎన్నో వేదికల మీద చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో పాటలు పాడారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి అసలు మీకు సాయిచంద్తో ఎలా పరిచయం ఏర్పడింది ఎప్పుడు మీ పరిచయం మొదలైంది అసలు ఆ తర్వాత ఎలా ముందుకెళ్ళింది చాలా చిన్న వయసు నుంచే నేను కరీంనగర్ జిల్లా అయినప్పటికీ మా సాయన్న మహబూబ్ నగర్ జిల్లా అయినప్పటికీ న్యూ డెమోక్రసీ పార్టీలో మా అక్క వాళ్ళు మా విప్లవ కుటుంబం తనది విప్లవ కుటుంబమే అవడం వల్ల రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా కూడా మేము స్కూల్ ఏజ్ నుంచే కలిసి విప్లవ పాటలు పాడేటోళ్ళు వయసులో నాకంటే పెద్దోడైనప్పటికీ మా ఇద్దరికి చాలా పోటీతత్వం ఉండేది అట్లా స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి ప్రజాపంత న్యూ డెమోక్రసీ పార్టీలలో విప్లవ పాటలే కాదు 20 ఏళ్ల క్రితం మేము అనేక భక్తి గీతాలు పాడినాం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మొదలుకొని యాదాద్రిగుట్ట దగ్గర నుంచి కన్నడ మరాఠా భాషల్లో కూడా మేము ఇద్దరం కలిసి ఎన్నో భక్తి గీతాలు ఎన్నో జానపద గీతాలు గజ్వేలు వేణన్న మా ఇద్దరితో కలిసి పాడిపించిన రోజులు చిన్నప్పటి నుంచి టీనేజ్ నుంచి కూడా అట్లనే మలిదశ తెలంగాణ ఉద్యమం తీసుకుంటే కూడా మా ఇద్దరికే పోటాపోటీ ఉండేది మొట్టమొదటిసారిగా 2009లో శ్రీకాంతాచారి మరణం తర్వాత ఉస్మానియా క్యాంపస్ లో అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నటువంటి ఒక మహావేదిక ఉస్మానియా క్యాంపస్ ఆవరణలో జరిగినప్పుడు పుట్టినటువంటి మొట్టమొదటి ఉద్యమ కళాకారులం మేమిద్దరం రాత్రి 12 గంటల టైంలో సాయన్నకు మైక్ వచ్చింది అందుకంటే ముందు నాకు మైక్ వచ్చింది అది అదిగో తెలంగాణ సమరభేరి మోగి అని నేను పాడినాను నన్ను జనం అందరు గుండెలో పెట్టుకొని 10 జిల్లాలకు నన్ను ఎట్లా పిలిచిర్రో మా సాయన్న రాతి బొమ్మల్లోన పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా మృదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవ మా కళాకారుల మనసు నీకు తెలియదురా తెలుసుంటే చెట్టంత మా సాయిని తెలుసుంటే చెట్టంత మా సాయిని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా ఈ పాట ఎప్పుడో 16-17 ఏళ్ల క్రితం మిట్టపల్లి సురేందర్ అన్న రాసిన పాటని దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ రోజు మన ఉస్మానియా వేదికగా సాయన్న పాడినప్పటి నుంచెల్లి అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది సినిమా స్థాయి దాకా వెళ్ళగలిగింది సాయన్న ఒక్క పాట కాదు మా ఇద్దరికి ఇంకా ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ఏ వేదిక ఎక్కినా కూడా మైక్ ఒక్క మైక్కి ఇద్దరం పోటీ పాడేటోళ్ళం నేను పాడతా అంటే నేను పాడతాను గుంజుకున్న సందర్భాలు ఉన్నాయి అట్లా ఇప్పుడు మాతోని ఎవరు కొట్లాడాలన్నా సాయన్న గొప్ప పాటగాడే కాదు తెలంగాణలో అతి చిన్న వయసులో ఆయన లాంటి గొంతు గాన గాంధర్వ గొంతు ఇంకెవ్వరికి రాదు అట్లాంటి కళాకారుని మనం చూడలేము అనర్గళంగా మాట్లాడాలన్నా పాడాలన్నా ఆకాశం అంతా ఎత్తెదగాలన్నా అది సాయన్న వల్ల అవుతుంది అట్లాంటి మనిషి ఒక పాటగాడే కాదు లక్షల మందిని ప్రభావితం చేయగలిగిన గొప్ప గొంతే కాదు అంతకంటే గొప్ప మనసున్నాడు ఇంత నన్న ఆయన దగ్గర మచ్చుకూదుద్దామన్నా కూడా ఒక చిన్న అవలక్షణం కానీ చెడు కానీ తావులేని మనిషి కళ్ళ కపటం నిలవని మనిషి నిజంగా ఎంత బాధగా ఉందంటే వాళ్ళ కళాకారులందరూ మీరందరూ కూడా గమనించుకోండి లక్షల మంది నుంచి కదిలించే తరుణంలో గుండె నుండి మన ఊపిరిని ప్రాణంగా పెట్టి పాడుతున్నాం కదా మన ప్రాణాలు ఏమవుతున్నాయి మనల్ని నమ్ముకుని లక్షల మంది జనాలే కాదు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు అది కూడా ఆలోచన చేసుకోవాలా ఇంకా కళాకారులు వాళ్ళు ఏమై కొంచెం అనారోగ్య పరిస్థితిలోనే ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం కూడా చేరదీసి ఆదుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు నిలబెడితే ఇంకా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మళ్ళీ కేసీఆర్ గారు కూడా అత్యంత ఇష్టమైనటువంటి గాయకుడు మా సాయన్న కళాకారులకు నన్ను కూడా అనేక సందర్భాల్లో కేసీఆర్ సార్ గారు అభినందించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లా సాయన్నకు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎన్నో వేదిక మీద కొట్టుకున్నా కూడా కింద దిగిన తర్వాత మాత్రం మా చెల్లె అని చెప్పి నాతో ఎంతో బాగా మాట్లాడేటోళ్ళు మా సాయన్న సాయన్న ఇంత తొందరగా నువ్వు వెళ్ళి మమ్మల్ని ఎట్లెళ్ళు వెళ్ళిపోగలిగిన ఏమని చెప్పగలుగుతాం మా బాధని నువ్వు లేని లోటు ఎట్లా పూడ్చగలుగుతాం ఈ సృష్టి బతుకున్నంత కాలం నువ్వు ఉంటావు నీ పాట ఉంటుంది జనంగుండంలో నువ్వు ఉంటావు సాయన్న జోహార్లు సాయన్న మేడం మీరు చెప్పండి తనని చాలా దగ్గరగా చూశారు మలిదేశ ఉద్యమంలో తన పాట తన గానం గాత్రంతో కూడా తెలంగాణ యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా కూడా చేశారు అసలు తన పాటలో తన గానంలో అంటే ప్రత్యేకత ఏంటి అసలు అది ప్రత్యేకత అంటే అరుణోదయ రామారావణ దగ్గర నుంచి వెళ్ళి ఆయన అక్కడి నుంచి కాస్త అయినా మెలకువలు నేర్చుకున్నప్పటికీ ఈయనకు మాత్రమే సొంతమైనటువంటి గొంతు ఇవాళ మనం సాయిలాగా ఎంత ఒక సంగీత విద్వాంసుడు కూడా పలకలేనటువంటి స్వరాల్ని అలవోకగా
ఒక రెండు నిమిషాల పాటు ఆయన శ్వాస నాపి పాడగలిగినటువంటి ప్రత్యేక గొంతు అది ఒక సాయికి మాత్రమే సొంతం. అది ఒకటే కాదు ఆయన ఒక మంచి మేధావి కూడా. ఎంతో మంది మహానుభావుల గురించి అసలు ప్రజల కష్టాలు తొలగాలంటే ఏంది అనేది అంటే చిన్న వయసు నుంచే ఆయన పేదరికాన్ని చదివి వచ్చినోడు కాబట్టి సమాజాన్ని చదివిన వ్యక్తి కాబట్టి ప్రతి సమస్య పట్ల ప్రస్ఫుటమైన ఒక పరిష్కార మార్గం తెలిసినోడు సాయి. ఆయన ఆలోచనలు కానీ ఆయన భావాలు కానీ ఎలా ఉండేవి మీతో అసలు ఎలాంటి విషయాలు మీరు షేర్ చేసుకునే వాళ్ళు? మేము ఎప్పుడు కలిసినా కూడా పాట ప్రజలు తప్ప వేరే ఇంకా ఏ ధ్యాస ఉండేది కాదు మా మధ్యలో. ఎట్లా పాడదాం ఎట్లా ప్రజల్ని మోటివేట్ చేయగలుగుతాం ఆఫ్టర్ తెలంగాణ మన బతుకులు ఎట్లుంటాయనంటే మనం ఉండాలి స్వర్ణ చట్టసభల్లో మనం ఉండాలిరా అని చెప్పి నాతో మాట్లాడినోడు. ఆయన పెట్టుకున్న రెండే రెండు గోల్స్, ఒకటి చిరస్థాయిగా ప్రజాపాటగా గుండెల్లో ఉండాలి, రెండవది ప్రజానాయకునిగా ఒక నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నటువంటి రెండు సంకల్పాలతో మాత్రమే బతికినోడు ఆయన. అది తప్ప భార్య పిల్లలు కూడా ఆయనకు సెకండరీనే. ఆ దాని మీదనే ఇంకొక కొద్ది రోజులు ఆగితే చట్టసభలో కూర్చున్నట్టు మా సాయన్న. కానీ ఏం చేద్దాం ఈలోగా ఆయన ఎంతైతే పాట కోసము ఒక పదవి కోసము ప్రజల కోసం ఆరాట పడ్డాడో కొంచెం దాంట్లో ఒక 50% తన ప్రాణం మీద పెట్టుకుంటే బాగుండేదేమో, ఇవాళ మేము కోల్పోయేటోళ్ళం కాదేమో అనిపిస్తోంది. కానీ ఏం జరిగినా ఆయనైతే తీసుకురాలేం. కానీ నీ ఆలోచనలు, నువ్వు ఆడిన పాటలు, నీ మంచితనం మాత్రం ఎక్కడికి పోదు సాయన్న. మేడం, ఒక కింది స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి సాయి చంద్ ఎదిగారు. అసలు ఆయన ఎదిగిన తీరు కానీ ఆ తర్వాత ఆయన మనుషులతో ఎట్లా ఉంటారు అసలు? అంటే చాలా మంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంచెం పట్టించుకోవడం అట్లా ఉంటుంది కదా, ఎలా ఉంటారు సాయి చంద్? సాయి చంద్ ఎప్పుడు కానీ మారు అంటే ఒక నాకు దొరికింది అంటే ఒక మంచి పేరు వస్తేనో డబ్బు వస్తేనో మనం అనుకున్న ఒక మెట్టు ఎక్కుతానో చాలా మందికి మనం ఎక్కడ లేని అహం వస్తూ ఉంటుంది. కానీ ఆయన ఎదుగుతున్న కొద్దీ ఒదగడం నేర్చుకున్నాడు సాయి చంద్. ఎదుగుతున్న కొద్దీ తనను తనను అనకుగా పెంచుకోవడం మలుచుకున్నాడు, తనను తాను మలుచుకున్నాడు. ప్రజల పట్ల కానీ కళాకారుల పట్ల కానీ ముఖ్యంగా పేదలు ఎక్కడున్నటువంటి చెలించేటువంటి గొప్ప కరుణా హృదయుడు మా సాయి. మేడం, చివరిసారిగా మీరు ఎప్పుడు కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, అంటే ఎక్కువ ఏం మాట్లాడేవాళ్ళు సాయి చంద్ర? దాదాపు ఒక 1 ఇయర్ బ్యాక్ కలిసినప్పుడు కూడా పాటల గురించే మాట్లాడుకున్నాం. స్వర్ణ తెలంగాణ అయితే వచ్చింది కానీ ఆఫ్టర్ తెలంగాణలో మనం మార్క్ వేసుకోవాలరా, మనం మార్క్ వేయాలరా, మన లాంటి వాళ్ళం గాయకులే నాయకులైనప్పుడు మాత్రమే ఈ సమాజం మారుతుందని చెప్పి నాతో మాట్లాడిండు చట్టసభ్యు మన ఇద్దరి. ఇది ఏం కావాలని చెప్పి నోడు. మేడం, చివరిగా ఒక పాటతో సాయి చంద్ ఒక నివాళులు. మీరు వీరులారా వీరవని తల్లారా అమ్మ రుణము కైరణము లురిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు చిమ్మినారా తెలంగాణలోన మచ్చలేని మనుమొకటా నీవో మంబుల నిడిచి నింగికి ఎగిసిపోయినావా వీరుడైనావా అమర వీరుడైనావా మా సాయి చిందన్న. ప్రతి గుండె గుండెల్లో నీ గుడినే కడతాము, మా ప్రతి గుండె గుండెల్లో నీ గుడినే కడతాము, నీ ఆశయ సాధనకై మేమంతా కదులుతాము. అమర్ రహే సాయన్న, అమర్ రహే జోహార్లు సాయన్న, జోహార్లు. అమర్ రహే సాయన్న, అమర్ రహే జోహార్లు, జోహార్లు మా సాయన్న. వర్ణక్క మనతో మాట్లాడుతూ కూడా తీవ్ర భావోద్వేగానికి అయితే లోనవుతున్నారు. వారిద్దరి బంధం ఇప్పటిది కాదు, చిన్నప్పటి నుంచి కూడా అనేక వేదికల మీద వారిద్దరు కలిసి ఎన్నో పాటలు పాడారు. తను భౌతికంగా మన మధ్య లేనప్పటికీ కూడా పాట రూపంలో ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా పాట రూపంలో సాయి చెంది అయితే బతికే ఉంటారని చెప్పి కూడా ఆమె చెబుతున్నారు.